వెల్కమ్ బ్యాక్ టు టీచర్ టెక్స్. ఈరోజు ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో టీచర్ ప్రొఫైల్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్రెడీ మనకు టీచర్ ప్రొఫైల్లో మన డేటా అనేది ఆల్రెడీ ఎంట్రీ చేసి ఉంటుంది. ఏదైనా అప్డేట్ ఉంటే ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఐఎస్ఎంఎస్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. టీచర్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే స్కూల్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీస్ మెనూలో క్యాడర్ స్ట్రెంత్ అప్డేషన్ అంటే టీచింగ్ స్టాఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మండల్ నేమ్, స్కూల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీడియం దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం సెలెక్ట్ చేసుకుని గో అన్న తర్వాత మనకి ఇక్కడ క్యాడర్కి సంబంధించి స్ట్రెంత్ అయితే చూపించడం జరుగుతుంది. మన స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎంతమంది ఉన్నారు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్, అదేవిధంగా అందరు ఇక్కడ అయితే చూపిస్తుంది. ఏమైనా చేంజ్ ఉంటే అయితే చేసుకోవాలి. మీకు పైకి స్క్రోల్ చేస్తే మన టీచర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ఇద్దరు ఎడ్జిడ్ టీచర్స్ డీటెయిల్స్ అయితే మనకు కింద చూపిస్తున్నాయి. ఇక్కడ ఎడిట్ అన్న ఆప్షన్ దగ్గర మనం అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ అనేది చూపిస్తుంది, ఎడిట్ పైన అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. డిస్ట్రిక్ట్ నేమ్, మండలు, విలేజ్ ఇవైతే ఎడిట్ చేయరాదు. అదేవిధంగా ట్రెజరీ కోడ్ కానీ, నేమ్ ఆఫ్ ద టీచరు, జెండరు, సోషల్ కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే ఒకసారి సరి చూసుకోవాలి. ఆధార్ నెంబర్ కానీ అవి. ఇక్కడ నేమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అడిగాడు, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇది రెగ్యులర్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ టీచర్ అడిగాడు, ఇక్కడ టీచర్. అదేవిధంగా డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ కానీ, జాయినింగ్ ప్రెసెంట్ క్యాడర్ అంటే మీరు ఎస్జిటి నుంచి ఎస్సేకి ప్రమోషన్ అయితే ఈ యొక్క ఎస్ఏ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. అదేవిధంగా అకాడమిక్ కానీ, ప్రొఫెషనల్ కానీ ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ ప్రైమరీ కాబట్టి ఇక్కడ ప్రైమరీ ఓన్లీ అని పెట్టాడు. అండ్ అపాయింట్మెంట్ ఫర్ సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ అంటే ప్రైమరీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ అయితే విధంగా మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ వన్, సబ్జెక్ట్ టూ కింద కూడా ఆల్ సబ్జెక్ట్స్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇవన్నైతే ఇక్కడ చూసుకోవాలి మనం. బీఆర్సీ, డైట్, సిఆర్సీ, అదర్స్ ఇవన్నీ జీరో అయితే పెట్టేస్తే సరిపోద్ది. ట్రైనింగ్ నీడ్ అంటే నాట్ రిక్వైర్డ్, నాట్ రిసీవ్డ్. అదేవిధంగా మ్యాథ్స్ స్టడీడ్ అప్ టు అంటే సెకండరీ. ఇక్కడ ఇవన్నీ మీకు ఏ విధంగా అప్లికేబుల్ అయితే ఆ విధంగా అయితే మనం ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ సైన్స్ స్టడీడ్ అప్ టు అంటే హయ్యర్ సెకండరీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు ఇక్కడ హయ్యర్ సెకండరీ పెట్టవచ్చు. ఇదే విధంగా టైప్ ఆఫ్ డిజబిలిటీ, ట్రైన్డ్ ఫర్ టీచింగ్ సిడబ్ల్యూఎస్ఎన్, ఇవి మీకు ఏ విధంగా అప్లికేబుల్ ఉంటే చూసుకొని అవి అయితే పెట్టేయచ్చు. మనకి ఇంకా పైకి స్క్రోల్ చేస్తే టెట్ పేపర్ వన్ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా పేపర్ టూ మార్క్స్ కానీ, పాసింగ్ ఇయర్, అదేవిధంగా యాక్ట్ యాజ్ హెడ్ మాస్టర్, మీడియం అండ్ అపాయింటెడ్ ఫర్ లెవెల్ అని అడుగుతున్నాడు. ఇక్కడ రిలీజియన్ కూడా అండ్ టీచింగ్ యాజ్ అనదర్ స్కూల్ గెస్ట్ ఆర్ కాంట్రాక్చువల్ అడుగుతున్నాడు. మీకు అప్లికేషన్ చూసుకొని లాస్ట్లో మీకు అప్డేట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా టీచర్ యూడైస్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఐఎస్ఎంఎస్లో అప్డేట్ చేసిన డేటా యూడైస్కి అయితే లింక్ అయి ఉంది. ఇక్కడ అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో యూడైస్ ప్లస్లో వెబ్సైట్లో టీచర్ మాడ్యూల్కి సంబంధించి ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.